హాయ్ నమస్తే, నేను మీ ఆలీ. గోదావరి జిల్లాలో వంటకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అలాగే పచ్చళ్ళు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకించి గోదావరి జిల్లాలో భీమవరానికి పచ్చళ్ళకి పెట్టింది పేరు. ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రి కూడా మన్నా సెల్వన్ అనే పేరుతో అదిరిపోయే రుచులతో పచ్చళ్ళు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ దొరకని పీత పచ్చళ్ళు అలాగే చికెన్ వింగ్స్ పచ్చడి ఇక్కడ ఫేమస్ అంట. అసలు ఈ పచ్చళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, అలాగే ఈ పీతల పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, నిజంగా ఈ రాజమండ్రిలో దొరికే స్పెషల్ పచ్చళ్ళు గురించి తెలుసుకుందాం పదండి. భారతీయ ఆహార సాంప్రదాయాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆహార రుచులు అందరినీ ఆకట్టుకుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలానే ఉంటుంది. కానీ గోదావరి రుచులు వారి మర్యాదలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. గోదావరి వాసులు ఒక్కసారి ఆతిథ్యానికి పిలిస్తే ఎవరూ వదులుకోరు. ముఖ్యంగా గోదావరి అల్లుడవడం మహా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే వారు ఇచ్చే మర్యాద ఎంత బాగుంటుందో, వారు వడ్డించే వంటకాలు అంతకన్నా బాగుంటాయి. గోదావరి వాసులు వడ్డించే భోజనంలో పచ్చళ్ళు తెగ నోరూరిస్తుంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు లేనిదే ఆ బంతి పూర్తి కాదు. అందుకే గోదావరి పచ్చళ్లకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే పచ్చళ్ల వ్యాపారానికి రాజమండ్రి ఫేమస్గా మారిపోయింది. ఈ మన్సల్వా చికెన్ పికిల్ షాపు ఈ రాజమండ్రిలో బాగా ఫేమస్ అని నేను యూట్యూబ్లో అట్లా చూశాను. చూడడం వల్ల ఇక్కడికి వచ్చి ఒకసారి కొనుక్కొని ట్రై చేశాను. ఇక్కడికి వచ్చి వస్తేనేమో ఓన్లీ చికెనే కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి, ఎక్కడ చూడలేను నేను. తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే క్రాబ్ కిక్కిల్ అదే పికిల్ ఒకటిని ఇంకా చికెన్ లాలీపాప్ ఇవన్నీ స్పెషల్ అన్నారు. ఇక్కడే కొనుక్కుంటున్నాను నేను చాలా రోజుల నుంచి. ఇక్కడైతే రాజమండ్రిలో అయితే ఇదే ఫేమస్ అని తెలిసింది. టేస్ట్ అయితే చాలా బాగున్నదండి. ఫస్ట్ టైం ఒకసారి కొన్నాను అదే చికెన్ పికిల్ కొన్నాను ఒకటి. దాని తర్వాత ఇక్కడ క్రాబ్ ఇవన్నీ ట్రై చేస్తాం. చికెన్ లాలీపాప్ అది కూడా ఇక్కడ స్పెషల్. గోదావరిలో అది ఇక్కడ బాగుంటుంది కదా, అది ఇక్కడ పచ్చళ్ళు ఇక్కడ కూడా ఫేమస్. ఫ్రెండ్స్ వాళ్ళందరికీ రికమెండ్ చేశాను, వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటున్నారు. రాజమండ్రికి చెందిన మన్సల్వా పచ్చళ్ల షాప్లో లభించే నాన్ వెజ్ పచ్చళ్ళు ఖండాంతరాలు దాటి వివిధ దేశాల్లో గోదావరి రుచులను టేస్ట్ చూపిస్తుంది. మన్సల్వా పచ్చళ్ల షాప్లో వెజ్ పచ్చళ్ళు ఎన్ని రకాలున్నాయో అన్ని నాన్ వెజ్ పచ్చళ్ళు దర్శనమిస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రతిరోజు లండన్, అమెరికా, ఆస్ట్రేలియా వరకు పచ్చళ్ళు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. పచ్చళ్ళు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఫ్రీగా వాళ్లే డెలివరీ చేస్తారు. సోషల్ మీడియాలో కూడా సల్వా పచ్చళ్ళ షాప్ ట్రెండ్ అవ్వడంతో చాలా మంది షాప్ వద్దకు వచ్చి పచ్చళ్ళను కొనుగోలు చేస్తున్నారు. ముందు మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, వాళ్ళు చెప్తే వచ్చాను ఇక్కడికి మామూలుగా చూద్దాం అని చెప్పి. ఇక్కడ మటన్ అవన్నీ దొరుకుతుంది, అదే తీసుకుందాం. అన్నీ దొరుకుతుంది సార్. వెజ్ ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ కొత్త ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాను. సరే, ఇక్కడ నాకు క్రాబ్ కొత్తగా కనబడుతుంది. క్రాబ్ అనేది ఎక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ దొరుకుతుంది, అందుకే వచ్చాను. రేట్లు పర్లేదు సార్, రీజనబుల్గా ఉన్నాయి. మన్సల్వా పచ్చళ్ల షాప్లో ఇటీవలి కాలంలో పీతల పచ్చడి, చికెన్ వింగ్స్ పచ్చడిని పరిచయం చేశారు. దీంతో ఈ పచ్చళ్ళు ఫుల్ ఫేమస్ అవ్వటంతో పాటు డిమాండ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రాలో ఎక్కడా దొరకని పీతల పచ్చడి ఒక రాజమండ్రి మన్సల్వా పికిల్ షాప్లో మాత్రమే దొరుకుతుంది. ఇదిలా ఉంటే పచ్చళ్ల తయారీలో కూడా నాణ్యతను పాటిస్తున్నారు నిర్వాహకులు. సొంతంగా చేపలు, మాంసం తెప్పించి పచ్చళ్లను తయారు చేస్తున్నారు. ఈ పచ్చళ్లలో వాడే నూనె కానీ మసాలాలు కానీ బయట షాప్ నుంచి కొనుగోలు చేయకుండా వారే సొంతంగా ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే మన్సల్వా పచ్చళ్ల షాప్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఫేమస్గా మారిపోయింది. మన దగ్గర మొత్తం 30+ పికిల్స్ ఉన్నాయండి, వెజ్లో కూడా నాన్ వెజ్. నాన్ వెజ్ వచ్చి మీకు 20+ వెజ్లో వచ్చి 30+ ఉంటాయి పికిల్స్. కారపొడి మీకు 30+ ఉంటాయి కారపొడిస్. మొత్తం రకరకాల మునగా కారపొడి, రైస్ కారపొడి, కంది కారపొడి, వెజ్లో ఆవకాయ వెల్లుల్లిపాయ పచ్చడి మా దగ్గర స్పెషల్గా ఉంటుంది. పేత పచ్చడి మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసామండి. మన దగ్గర అందరూ అయితే క్రాబ్ది కింద ఓన్లీ కింద షెల్లే వేస్తాం మేము. మొత్తం పాట అంతా ఇవ్వం, పైన షెల్ కానీ పక్కనది కానీ ఏదైతే పాట ఏదైతే కస్టమర్స్కి మనం తినేది, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేది, ఏదైతే మనకి వాళ్ళు వేస్ట్ అవ్వకుండా నీట్గా వాడుకునేది మాత్రం ఇస్తామన్నమాట. కింద మీట్ ఉంటుంది చూసారు క్రాబ్లోది, అది ఒకటే కట్ చేసి 2-3 pieces కట్ చేసి దానికి క్రాబ్ పికిల్ చేస్తాం. అందుకే అందరు లైక్ చేస్తారు దాన్ని. చికెన్ వింగ్స్ అండ్ లాలీపాప్స్ అండి, మనకి ఇప్పుడు రకరకాల స్టార్టర్స్లో చూడండి చికెన్ వింగ్స్ అండ్ లాలీపాప్స్ అని వస్తాయి. ఇప్పుడు మేమే రీసెంట్గా అందరు జనాలు కస్టమర్స్ మా దగ్గరికి వచ్చి సార్ ఇలాంటివి చేయండి, ఇలాంటివి చేయండి అని చెప్తున్నారని చెప్పి మేమే కొత్తగా మన దగ్గర దొరికే ఆంధ్రాలో ఇప్పుడు చికెన్ వింగ్స్ అండ్ లాలీపాప్స్ మేమే స్టార్ట్ చేసాం. చాలా స్పైసీగా బాగుంటుంది, చిన్న చిన్న పీసెస్ వచ్చినా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ మీటు విత్ బోన్తోనే ఉంటే టేస్టీగా ఉంటుంది మీకు.
చికెన్ వింగ్స్ కానీ లాలిపాప్స్, చికెన్ పీసెస్ టేస్టీగానే ఉంటాయి. దానికన్నా మీట్ అనేది మీకు వింగ్స్లో పీకిల్ వింగ్స్లో ఉన్న బోన్తో ఉన్న మీటే చాలా టేస్టీగా ఉంటుంది మీటు. అందుకే దాని గురించి పచ్చళ్ళు రకాలు చేస్తున్నాం. ఇంకా కస్టమర్స్ ఎలాంటి మోడిఫికేషన్తో కావాలి, మాకు స్పెషల్గా నీ నెయ్యితో కావాలి పచ్చడి అంటే కస్టమైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని 2-3 డేస్లో మేము మ్యానుఫెస్ట్ చేసి మొత్తం రెడీ చేసి వాళ్ళకి డెలివరీ సప్లై చేస్తాం అన్నమాట. గోదావరి జిల్లాలో పెళ్లి భోజనాల్లో వీరి పచ్చడి తప్పకుండా ఉండాల్సిందే. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి తగిలిస్తే ఆ టేస్టే వేరు అంటూ కితాబిస్తున్నారు కస్టమర్లు. ముఖ్యంగా రాజమండ్రి చుట్టుగా పరిసర ప్రాంతాల్లో ఈ పచ్చళ్లు హోల్సేల్గా తీసుకువెళ్లి మరీ వ్యాపారం చేస్తూ ఉంటారు. మన్సల్వా షాపు కూతవేటు దూరంలో 5-స్టార్ హోటల్గా పేరుగాంచిన షెల్టన్ హోటల్ ఉండటంతో ఆ హోటల్లో వచ్చిన వీఐపీలు సైతం ఈ షాప్లో పచ్చడి పార్సల్ తీసుకెళ్తారని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇంత అద్భుతమైన టేస్ట్ గల పచ్చళ్ళు మన గోదావరి స్పెషల్గా చెప్పుకోవచ్చు. చూసారు కదా పచ్చళ్ళు యొక్క హిస్టరీ. నిజంగా ఈ పచ్చళ్ళు అంటే మన ఆంధ్ర వాళ్ళ చేతితో తయారు చేసిందే పచ్చళ్ళని చెప్పాలి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో దొరికే పచ్చళ్ళు అయితే ఫిదా అయిపోతారు. అందుకనే కాబోలు ఒక భీమవరం నుంచి ఇప్పుడు రాజమండ్రి దాకా పాకింది. ఇప్పుడు ఈ పచ్చడి యొక్క స్పెషల్గా ఈ పీత పచ్చడి అనేది దొరుకుతుందంటే ఈ షాప్లో దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది కాన్సన్ట్రేషన్ దీనే పెట్టి ఆర్డర్లు ఇస్తున్నారంట. దేశ విదేశాలకు కూడా ఈ క్రాప్ పచ్చడితో పాటు చికెన్ లాలీపాప్ పచ్చడి కూడా ఫేమస్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇక్కడికి వచ్చి పార్సల్ తీసుకెళ్తున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ రాజమండ్రి నుంచి.